ఒంగోలు నగరంలో ఏప్రిల్ మొదటి వారం నుండి అన్ని డివిజన్లలో పర్యటిస్తామని రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఒంగోలు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఒంగోలు నగరపాలక సంస్థ పాలక మండలి ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరిగిన కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సత్యమణి సచిదేవిను, నగర మేయర్ గంగాడ సుజాత, ఉప మేయర్లు వి మాధవరావు, వి సూర్యనారాయణ, కార్పొరేటర్లు పొలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి మాట్లాడుతూ, ఒంగోలు నగరపాలక సంస్థలోని అన్ని డివిజన్లలో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం పనులపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఒంగోలు నగరంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మేయర్ గారు ఇట్లా మేడం మేడం ఇటు తిరగండి మేడం మేడం మేయర్ గారు ఇటు ధర తీసుకోండి. ప్రతి వారి సమస్యలు తెలుసుకొని ఏదైతే ఉన్నాయో మనము సంవత్సరాల్లో అన్ని సమస్యలను పూర్తి చేస్తే మనము ఇంకా కూడా ఒక సొల్యూషన్ ఎలాగైనా సరే మనందరినీ కూడా ఇక జిల్లాని ప్రగతి పథంలో నడిపిస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తూ మరి ఇక జిల్లా యొక్క రసాది ఈ జిల్లానే మరి అన్ని సీట్లు కూడా గెలిపించి కనుక సత్తా ఉండే నాయకులు కనుకనే మరి ఈ జిల్లాకు రసాదయ్యారు. అలాగే ఈ రోజున మరి మనందరం కూడా గెలవడానికి కారకుడు. అలాగే రాబోయే ఎలక్షన్స్ లో కూడా మరి వారు గెలవడానికి మనమందరం కూడా మరి ప్రతి పోనాలని చెప్పేసి లోపల మొత్తం మున్సిపాలిటీ సంబంధించిన బిల్స్ అన్ని కూడా క్లీన్ అయిపోతాయి. మొత్తం రూపాయి కూడా ఏ కాంట్రాక్ట్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు వార్తలు చేశారు, అన్ని కూడా రెడీ చేస్తున్నారు. పదిహేను కల్లా ఎక్కడ కూడా బిల్స్ పెండింగ్ ఉండవు కాబట్టి ఆ కాంట్రాక్టులు మళ్ళా వచ్చి కనుక పనులు చేయకపోతే బట్టి వాళ్ళు బ్లాక్ లో లిస్ట్ పెట్టడం. డబ్బులు అడిగారు, డబ్బులు ప్రాబ్లం ఉన్నా డబ్బులు కూడా ఇచ్చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. కాంట్రాక్ట్